అయితే నారా లోకేష్ కారు తనిఖీ చేసిన పోలీసులు ఆధారాలతో దొరికినా కూడా ఎందుకు కాలయాపం చేస్తున్నారని టీడీపీ నేత రవినాయుడు ప్రశ్నించారు. తిరుపతి కేంద్రంగా తాయిలాల పంపిణీకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెరలేపారన్నారు. కేసు ఎందుకు నమోదు చేయాలని రవినాయుడు అందరినీ నిలదీశారు. మరి విజయవాడ నుంచి ఈ గోడౌన్ సంబంధించిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎవరున్నారో వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్స్ వచ్చిన తర్వాత కమర్షియల్ ట్యాక్స్ నుంచి పర్మిషన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ టీము 10:30 వస్తుందని చెప్పారు. ఫ్లయింగ్ స్క్వాడు మేడం ఉన్నారు. ఇప్పుడే మన ఎంఆర్ఓ గారు రావడం జరిగింది. వారిని అడిగితే మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు ఉండాల్సి వచ్చింది కాబట్టి లేవని చెప్పారు. సో గత జరిగిపోయింది ఒక ఎత్తు. ఇప్పుడు వీఆర్ రిక్వెస్టింగ్ యూ ఇక్కడే ఉండండి, వాళ్ళు వచ్చే వరకు మేము ఉంటాం. ఇది మీకు క్లారిటీ ఇచ్చే వరకు మేము ఇప్పుడు అదే సమస్య లేదు. సో మిగతా గోడౌన్స్ కూడా మా కళ్ళ ముందర ఓపెన్ చేయాలి, మేము ఉంటాము, మీరు ఉండండి, ఓపెన్ చేసుకుని ఆ డంప్ ఏముంది చెక్ చేసుకున్న తర్వాత దెన్ వీ విల్ టేక్ ఫ్యూచర్ యాక్షన్. ఎందుకంటే వీ హావ్ బీన్ గైడెడ్ అండ్ ఇన్స్ట్రక్టెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు టు బీ హియర్. ఇక్కడ ఉండి ఏమేమి చేయాలనేది వాళ్ళు మాకు ఒక ప్రణాళిక ఇచ్చున్నారు. దాని ప్రకారం మేము అందరం కూడా ఇంకా కూడా వందలాది మంది వస్తారు. ఈ వందలాది మంది జనాలు వేలాది మంది జనాలు కాకముందే మీరు దయచేసి దీన్ని యాక్షన్ తీసుకోవాలా. వందలాది ఏమన్నా మనకి మా చేతిలో నుంచి పోయిన తర్వాత మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎంఆర్ఓ కూడా నేను చెప్పదలుచుకున్నాను మీ మిత్రుల ద్వారా. తిరుపతి జిల్లా కేంద్రంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలక్షన్ కోడ్ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. చెన్నగిరిలో ప్రజల్ని ఎలా తాయిలాలేసి కొంటున్నాడో, ప్రజలకు కుక్కర్లు వేయడం కానీ బట్టలు వేయడం కానీ ఇలా అభివృద్ధి పక్కన పెట్టి తాయిలాలు పంచడం మొదలుపెట్టాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తాయిలాలు పంచాలని చెప్పి తిరుపతి కేంద్రంగా రేణిగుంట్ర గోడౌన్లో నిన్నటి నుంచి సోదాల్లో జరిగిన గుర్తించిన ఏవైతే ఉన్నాయో బొట్టు సంబంధించిన బుట్టలు కావచ్చు, చీరలు కావచ్చు, కుక్కర్లు కావచ్చు, గడియారాలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే 52 ఐటమ్స్ దొరికాయి. కొన్ని కోట్లు విలువ చేసే ఐటమ్స్ దొరికాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసే ఉంటారు, చూడండి ఎక్కడెక్కడికి పంపిస్తున్నామో, ఎక్కడికెక్కడికి కొండేపి, ఒంగోలు, సంతనూతులపాడు, అదేవిధంగా దర్శి, ఇప్పుడు ఇదే విధంగా పల్నాడుకు సంబంధించి వినుకొండ, చిలకరూరుపేట, ఇలా చూడండి చిలకరూరుపేట ఫోన్ నెంబర్లతో కూడా ఉన్నాయి, ఫోన్ నెంబర్లతో కూడా ఉన్నాయి. నిన్నటికి నిన్న ఈ ఫోన్ బుక్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించి ఏదైతే ఆడ ఆఫీసర్ ఉందో ఆమెకు దొరికింది, ఆమె చూసింది. ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ దీని మీద స్పందించలేదు. ఈ ఫోన్ నెంబర్ల ఆధారంగా ఎక్కడికెక్కడికి ఈ వస్తువులు వెళ్ళాయో, గడియారాలు ఎక్కడికి వెళ్ళాయి, చీరలు ఎక్కడికి వెళ్ళాయి, బుట్టలు ఎక్కడికి వెళ్ళాయి, అదేవిధంగా తాయిలాలు ఎక్కడికి వెళ్ళాయి, ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా, ప్రజలను కొనే విధంగా, ప్రజల్ని ఓట్లేసుకొని వీటితో ప్రజల ఓట్లు మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఇదంతవరకు న్యాయం. తిరుపతి జిల్లాలో విచ్చలవిడిగా అధికార పార్టీకి సంబంధించిన తాయిలాల